గుంటూరులో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యపై నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. పైప్లైన్ల లీకులు అరికట్టి నగర ప్రజలకు సరిపడా త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. నగరపాలక పరిధిలో త్రాగునీటి వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పలువురు కార్పొరేటర్లు సూచించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గుంటూరులో నెలకొన్న త్రాగునీటి సరఫరాపై ప్రధానంగా చర్చించారు. శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా కార్పొరేటర్లు సభ దృష్టికి తెచ్చారు. ఇందులో భాగంగా ఎజెండాలో తమ ప్రశ్నలను పొందుపరిచారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు కౌన్సిల్లో సమాధానమిచ్చారు. అదేవిధంగా త్రాగునీటి సరఫరాతో పాటు పీవీకే నాయుడు మార్కెట్, రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. శ్యామలానగర్, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆర్యూబీలు నిర్మించాలని ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ఇతర కార్పొరేటర్లు తెలిపారు. ఇందుకోసం రైల్వే అధికారులతో వెంటనే సంప్రదించి రైల్వే అండర్ బ్రిడ్జీల ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనపై నగరపాలక సంస్థ దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని పోస్టుల భర్తీ, సిబ్బంది నియామకాలు చేపట్టాలని తెలిపారు. తద్వారా మున్సిపల్ స్కూల్స్ లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని నేతలు అభిప్రాయపడ్డారు. దీనికి మేయర్ కావటి మనోహర్ నాయుడు స్పందిస్తూ మున్సిపల్ పాఠశాలల అభివృద్దికి నగరపాలక సంస్థ ప్రత్యేక కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముందు స్కూళ్లు అన్ని రిపేర్ చేయండి, వాళ్ళకి వసతులు ఏమేమి కావాలో అన్ని చేయండి. మీ రోడ్లు తెలుసుకుంటారు, ఎందుకంటే చదువు ముఖ్యం. పేద ప్రజలకు సంబంధించి చదువుకుంటే వాళ్ళ జీవితంలో బాగుపడి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా చదువు గురించి ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీ నగరపాలక సంబంధించి మరి ఎవరైనా టీచర్స్ ఉన్నారో ఏంటి ఏ విధంగా అని చెప్పేసి వాళ్ళతో మీటింగ్ పెట్టేసి అందరికి ఒక కూర్చోబెట్టి ఏంటి ఎలా చదివిస్తారు ఏంటి అని చెప్పేసి మేయర్ గారు మీరు ఇన్స్పెక్షన్ చేయండి, ఒకసారి అధికారులు చేయండి, ఆ స్కూల్ అన్ని ఒక రూపు మార్పు చేయాలని చెప్పేసి నా తరఫున తెలియజేసింది. ఈ అప్పుడు చెప్పేప్పుడు కూడా ఏరియా వైడ్ రోడ్డు మీ ఏరియాలో చాలా పెద్దగా ఉంది, జనాభా తక్కువ ఉంటారు, తక్కువ ఉంటాయి, అలాగే కావాలని చాలా పెంచుగా ఉంటాయి. మనం సచివాలయం చెప్పుకున్నందుకు కేటాయిస్తే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏరియాను కూడా కన్సిడర్ చేస్తూ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది నేను కోరుకుంటాను. పివీకే నాయుడు కూరగాయల మార్కెట్ లో 374 షాపులు ఉన్నాయి. రేపు మనం నిర్మించబోయే మార్కెట్ లో అది 6 అంతస్తులా, 7 అంతస్తులా, దాని కార్పొరేట్ బిల్డింగ్ తెలియదు నాకు. దానిలో ఇప్పుడు షాప్స్ ఎవరైతే నడుపుతున్నారో ఈ 374 షాప్స్ వాటి స్థానం ఉంటుందా, వాళ్ళకి ఇస్తారా? అందుకే నా సజెషన్ ఏంటంటే మీకు ఆ కూరగాయల మార్కెట్ వర్తక అసోసియేషన్ తో మీరు సమావేశం పెట్టి వాళ్ళ షాప్ కూడా ఏ పంతల్లో కావాలో ఆలోచించి ఖచ్చితంగా 374 మందికి షాప్స్ అక్కడ ఉండే విధంగా మన మార్కెట్ ఎలా అయినా కట్టచ్చు, 8 అంతస్తులు, మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ ఎట్లా కట్టినా అది చేయాలనేది నా యొక్క రిక్వెస్ట్. సచివాలయ సిబ్బంది ఏ పని చేస్తారు వాటిలో, వాళ్ళకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్ చేశారు. ఎవరైనా ఎడ్యుకేషన్ పిలుస్తారు. ఈ మా కార్పొరేషన్ సంబంధించినటువంటి 3300 మంది సుమారు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాటిలో వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ ఏంటి, ఎవరెవరు ఏమి పనిచేస్తారు, వాళ్ళ వర్క్ ఆఫ్ డిజైన్ ఏంటి అనే దాన్ని ప్రతి కార్పొరేటర్కి ఒక క్యాలెండర్ ఇచ్చింది అధ్యక్ష తవరా. ఎందుకంటే ఎక్సెస్ ఉన్నారని నా అభిప్రాయం, ఎక్సెస్ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ పాలకొండలు వచ్చిన తర్వాత మన పేపర్లో టీవీలో కూర్చొని మేము డెవలప్ చేస్తామనే దాన్ని మనం ఆరోగ్య చూద్దాం అధ్యక్ష మనం చేసే ప్రక్రియ. కానీ ప్రజలకి రావాలంటే శాస్త్రం ఎలాగంటే ఈ పాలకొండలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంది నగరంలో ప్రజలకి అనేటువంటి ఒక స్పందన ప్రజల నుంచి రావాలంటే అధ్యక్ష జవాబుదారితనం రావాలంటే జవాబుదారితనం వచ్చే క్రమంలో మన ఉన్నటువంటి కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీజిల్ సంబంధించి ఒక క్యాలెండర్,
ఎవరు ఏ టైమింగ్స్లో ఎక్కడ పనిచేస్తున్నారు, వారి యొక్క పేరు, వారి యొక్క ఫోన్ నెంబర్. ఒకవేళ ఒక పనినే ఇద్దరు చేస్తామంటే ఆర్టికల్స్ కూడా తీసుకోలేదు అధ్యక్ష తమ ద్వారా. అప్పుడు యాక్సెస్ ఉన్నదాన్ని తమ ద్వారా కమిషన్ గారు అడిగేది ఏంటంటే, మేడం మీరు ఎక్కడ యాక్సెస్ ఉన్నారో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తే అధ్యక్ష డెఫినెట్గా వాళ్ళందరూ కూడా వేరే వేరే వర్క్లకు మనం వాడచ్చు. అంటే ఎన్ని నెలలు అయింది ఇవాళకి సమరాష్ట్రంలో పెట్టిన పైప్ లైన్లు వర్షాకాలం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం లేదు చేసుకోలేకపోవడం. ఏదన్నా ఉపగ్రహం వచ్చి ప్రమాదం జరిగి ఏదైనా ఇబ్బంది వచ్చి కంటామినేషన్ జరిగినప్పుడే అధికారులు స్పందిస్తారా, లేదంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుందా, టెండర్ పిలిచిన తర్వాత ఎన్ని రోజుల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? నేను అలా చెప్పాను, విధుల వ్యాయంలో డ్యామేజ్ పరిస్థితులు ఉన్నాయి, లీక్ అవుతుంది పరిస్థితి ఇదిగో చెప్పి ఫోటోలు కదా మీరు చూపిస్తున్నాను. ఈరోజు ఇది ప్రధాన విధంగా ఇచ్చిన విధంగా ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకి వాటర్ అవుతుంది. ఉద్యోగ పరిస్థితి కూడా ఇదే. ప్రస్తుతం మనం అందిస్తున్న విద్యా విధానం గురించి స్కూల్స్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ యొక్క మరియు ఆఫీస్ సిబ్బంది యొక్క వివరాలు సవివరముగా సమాధానం. నగరపాలక సంస్థ గుంటూరు నందు 14 హై స్కూల్స్ ఇంగ్లీష్ ఉర్దూ మీడియాలో కలిసి 100 స్కూల్స్ నడుతున్నవి. సదరు పాఠశాల పనిచేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలు ఈ క్రింద దిగువ తెలుపబడినవి.